हाय फ्रेंड्स, तेलुगु वंटकालकी स्वागतम। ई रोज नेनु मीकु फिश फ्राई चूपेटबोतुन्नानु। ई चापलनु पेरल स्पॉट फिश अंटारु। दीनि फ्राई की कावाल्सिन पदार्थालु, मुंदुगा फिश नि नीटुगा क्लीन चेसुकुन्नाक इला बाटलु पेट्टिंचुकोवाली। इप्पुडु कावाल्सिन पदार्थाल्लो पसुपु, कारमु, रुचिकि सरिपड़ा उप्पु, मसाला पौडर, गरम मसाला पौडर, अल्लम वेल्लुल्लि मुद्द, निम्मकाय, करिवेपाकु, कोत्तिमीर, कासिंत कॉर्न फ्लोर, अलागे आयिल 2 నుండి 3 పెద్ద చెంచాలు। ఇవి కావాల్సిన పదార్థాలు। వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే పెరల్ స్పాట్ ఫిష్ ఫ్రై చేయబోతున్నాను। ఇప్పుడు తయారు చేసుకునే విధానంలో ముందుగా ఒక ప్లేట్ లోకి ఈ కార్న్ ఫ్లోర్, పసుపు, కారము, ఉప్పు, మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, కొత్తిమీర అన్ని సన్న కట్ చేసుకున్న వాటిలో కాసింత నిమ్మకాయ రసం కూడా వేసి వీటన్నిటిని కలిపి ఒక ముద్దలా తయారు చేసుకోవాలి। ఈ విధంగా మసాలానంతా కలుపుకున్నాక అవసరమైతే కాసింత నీళ్లు పోసుకోవచ్చు। ఇలా ఈ విధంగా పేస్ట్ లా తయారు చేసుకున్నాక ఇప్పుడు ఈ మసాలాను చేపనంతా పట్టించాలి। మనం పెట్టుకున్న గాట్లలో కూడా వెళ్ళేటట్టు అలాగే చేప లోపల కూడా అంత కవర్ అయ్యేటట్టుగా మసాలాను దట్టించాలి। ఈ విధంగా చేపనంతా మసాలాను అప్లై చేసుకున్నాక ఈ విధంగా నానబెట్టుకోవాలి చేపను। ఈ విధంగా మసాలానంతా చేపలనంతా అప్లై చేసుకున్నాక ఈ చేపలను ఒక అరగంట పాటు ఫ్రిజ్ లో పెట్టుకుంటే మసాలా అంతా చేపలకు బాగా పడుతుంది। ఈ విధంగా మసాలా అప్లై చేసుకున్నాక ఒక అరగంట పాటు ఫ్రిజ్ లో ఉంచుకోవాలి। ఈ చేపలకు మసాలానంతా పట్టించి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాక ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసి స్టవ్ వెలిగించుకోవాలి। ఆయిల్ కాస్త వేడెక్కుతుంది అన్నప్పుడు మనం మసాలా పట్టించినటువంటి చేపను జాగ్రత్తగా వేసుకోవాలి। ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై అయినాక ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించుకొని ఇప్పుడు ఫిష్ ని మరోవైపు చేపను మరోవైపు తిప్పుకోవాలి। ఈ విధంగా చేపను తిరిగేసుకున్నాక మూత పెట్టుకొని మరొక 2 నుండి 3 నిమిషాల పాటు మగ్గిస్తే ఈ చేప ఫ్రై రెడీ అవుతుంది। ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే చేపల వేపుడు సిద్ధమైంది, పెరల్ స్పాట్ ఫిష్ ఫ్రై। నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను। మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు పంపగలరు। ధన్యవాదములు, నమస్తే।